सीएम केसीआर ढिल्ली की चेरुकुन्नारू आयनकु पार्टी श्रेणुलु नायकुलु घन स्वागतं पलिकारू सीएम तो पाटू आयन सतीमणि शोभा राज्यसभा सभ्युलु संतोष कुमार राष्ट्र प्रणालिका संघं उपाध्यक्षुडु विनोद कुमार उन्नारू ढिल्लीलो तेलंगाण भवन निर्माणानिकि रेपु मुख्यमंत्री केसीआर शंकुस्थापन चेयनुन्नारू दीनि कोसं अन्नि एर्पाट्लु पूर्तय्यायि इप्पटिके ढिल्ली की चेरुकुन्न मंत्री केटीआर इतर मंत्रुलु निर्माण स्थलान्नि परिशीलिंचारु ఢిల్లీ కి సీఎం కేసీఆర్ చేరుకున్నారు తెలంగాణ భవన నిర్మాణానికి రేపు భూమి పూజ జరగనున్నది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివాందిస్తారు చెప్పండి శివ శివతా ముఖ్యమంత్రి కేసీఆర్ 3 రోజుల పర్యటన నేపథ్యంలో కొద్దిసేపటికే ఢిల్లీకి చేరుకున్నారు కేసీఆర్ వెంబడి రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కూడా వచ్చారు అయితే ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు పార్టీ శ్రేణులు ఎంపీలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఘన స్వాగతం పలికారు ఇంకా రేపు మధ్యాహ్నం ఒకటి గంటల 48 నిమిషాలకు ఢిల్లీలో వసంత విహార్ లో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భూమి పూజ కూడా చేయనున్నారు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావాల్సినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం అయితే ఉదయం నుంచి కూడా ఏదైతే రేపటి భూమి పూజకి సంబంధించి ఏర్పాట్లు అనేది అయితే వేగంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం ఉదయం మంత్రి కేటీఆర్ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ కూడా నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు ఏర్పాట్లను కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు అడిగి వివరాలు కూడా తెలుసుకున్నారు మరోవైపు మిగిలినటువంటి మంత్రులు శ్రీనివాస్ గౌడ్ అలాగే మల్లారెడ్డి వీరుల ప్రశాంత్ రెడ్డి కూడా ఏదైతే పార్టీ కార్యాలయ నిర్మాణ స్థలంలో ఉంటూ ఏర్పాట్లన్నీ కూడా దగ్గరికి చూసుకుంటున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం ఇక మరోవైపు దక్షిణాదిలోనే తొలిసారి ఒక ప్రాంతీయ పార్టీ దేశ రాజధానిలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించడం అనేది తొలిసారిగా జరుగుతున్న నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ నిర్మాణం కూడా అదే దిశగా ఏర్పాట్లు అనేది జరుగుతూ ఉంది ఇప్పటికే పార్టీ కార్యాలయం భూమి పూజకు సంబంధించి రాష్ట్ర కార్యవర్గంతో పాటుగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే పార్టీ కార్యవర్గ సభ్యులు కూడా హాజరుకాలని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇప్పటికే అంగీకరించి సూచనలు కూడా జారీ చేశారు ఈ మేరకు అందరూ కూడా మంత్రులందరూ కూడా ఒక్కొక్కరు ఢిల్లీకి చేరుకుంటున్నారు అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఢిల్లీకి పయనమైనటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ఇప్పటికే పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుతున్నారు ఏదైతే పార్టీ కార్యాలయ నిర్మాణ ప్రాంతం ఏదైతే ఉందో వసంత విహార్ లో ఇప్పటికే కోలాహలంగా మారినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ఒక అద్భుతమైన ఘట్టాన్ని చరిత్రాత్మక చరిత్రలో నిలిచిపోయేటువంటి ఈ కార్యక్రమాన్ని కళ్ళారా వీక్షించేందుకు పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలి వస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం ఇక రేపటి కార్యక్రమాలకు సంబంధించి అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ వసంత విహార్ లోని పార్టీకి కేటాయించినటువంటి స్థలానికి ఒకటిన్నర సమయంలో చేరుకుంటారు ఆ తర్వాత అక్కడి నుంచి కూడా పూజలు ఉదయం నుంచి కూడా కొనసాగనున్నాయి 1:48 ఏదైతే ముందుగా నిర్ణయించబడినటువంటి అదే సమయంలో ఆయన భూమి పూజ అయితే చేయనున్నట్లుగా కూడా తెలుస్తుంది ఇప్పటికే పండితులు కూడా ఆ ఢిల్లీకి చేరుకున్నారు అయితే భూమి పూజకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఒక వేగంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం శ్రీలత రైట్ శివ థ్యాంక్ యూ సీఎం కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు ఆయనకు పార్టీ శ్రేణులు నాయకులు ఘన స్వాగతం పలికారు సీఎంతో పాటు ఆయన సతీమణి శోభ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఉన్నారు ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న మంత్రి కేటీఆర్ ఇతర మంత్రులు నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు
సీఎం కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు పార్టీ శ్రేణులు నాయకులు ఘన స్వాగతం పలికారు. సీఎం తో పాటు ఆయన సతీమణి శోభ, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఉన్నారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.